శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో రాజ్యాంగ దినోత్సవం సభను డివిజన్ అధ్యక్షుడు ధర్మారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గత కొద్ది సంవత్సరాల నుండి దళితులకు కృషి చేయాల్సిన ధనాన్ని అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం పక్కదోవ పాటిస్తున్నారని సామాజిక న్యాయ సమితి పోరాట అధ్యక్షులు రామ్ గోపాల్ అన్నారు. రాజ్యాంగం రాసే కులానికి సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు వేణు, జిల్లా కార్యదర్శి మాధవరావు, దళిత సంఘాల నాయకులు పురుషోత్తమ మురళి పాల్గొన్నారు. ఉద్యోగం చేయడానికి హక్కు లేదు, చదివినప్పుడు నా